ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ ఆటో స్టాండ్ వద్ద ఆటో యూనియన్ అధ్యక్షుడు సందరగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో డ్రైవర్లు ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షుడు సందరగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మాదిరిగా తెలంగాణలో ప్రతి ఆటో డ్రైవర్ నెలకు 10,000 రూపాయల ఆర్థిక సాయం చేయాలని పేర్కొన్నారు. లాక్డౌన్ సమయంలో ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం చేస్తారని, వేములవాడ స్థానిక ఎమ్మెల్యే ఎంపీ మాత్రం ఆటో డ్రైవర్లను పట్టించుకోలేదన్నారు. ఆటో కార్మికులకు ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరారు. ఇప్పుడుసారి కాదు రెండు సార్లు రెండు విడతలుగా ఇచ్చిండు ఆయన. ఆయనకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం ఆటో యూనియన్ తరఫున. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కూడా మాకు అదే విధంగా సంవత్సరానికి 10,000 రూపాయలు ఇవ్వాలని మా కోరిక, మా డిమాండ్. ఇది ఇప్పుడు మేము రెండో సంవత్సరం ఇది ఈ ఆటోలు బంద్ పెట్టి రిలే నిదర్శనాలు చేయడు. ఇప్పటికైనా అయ్యా మామూలుగా మా బతుకులు చూడు, మాకు ఓట్లు లేవా, మేము మనసులో కామా, మరి మేము ఎందుకు పనికిరామా, ఆటో నడిపే డ్రైవర్ అంటే అంత హీనమా? మీరు ప్రతి కుల గుర్తులకు ప్రతి ఒక్కరికి లక్షల లక్షల రూపాయలు ఇస్తున్నారు. మరి ఆటో కార్మికుల వరకు పొద్దున లేచి అడ్డ మీదకి వచ్చి కిరాలు కొట్టుకుంటే 400-500 వస్తే భార్య పిల్లలు చదువుకోవడానికి మాకు ఇబ్బందిగా ఉంది. మమ్మల్ని అయ్యా దయచేసి ఈసారైనా ఈ సంవత్సరం అన్నా మాకు ఆటో డ్రైవర్లకు 10,000 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా డిసిసి గారు సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి నిన్న ఒకటి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాం. ఆటో ఉదాహరణకు ఆటో రిక్షా నడిపేవాడే నిర్పేద కుటుంబానికి చెందినవాడు, మరి ఆటో డ్రైవర్లకు ఎందుకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తలేరు? మేము ఎమ్మెల్యే గారిని కానీ ఎంపీ గారిని నిలేస్తున్నాం. మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. కరోనా టైంలో రెండు సంవత్సరాల నుంచి ఆయా ఎమ్మెల్యే నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఆటో డ్రైవర్లకు 5,000 నుంచి 6,000 రూపాయలు ఆర్థిక సాయం చేసింది. 100 ఆటోలని ఈ రోడ్ల మీద చిరు వ్యాపారుల దగ్గరనే మీసు ఆటో నడిపోయేది. చిరు వ్యాపారులు గుడి ముందట ఎట్లా పెట్టుకుంటున్నా మీసు అస్తం పోతాం. కొంచెం మీరు కనకరించాలి, ఫోటోలు కొట్టద్దు, ప్యాంట్లు వేయద్దని మేము అందరికీ ప్రజాప్రతినిధులకు అధికారులకు మా ఆటో నుంచి చేతులు ఎచ్చి జోడించి తెలుపుతున్నాం.